నమస్తే సలార్ సిక్స్త్న ఈ ట్రీజర్ రాబోతుంది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు మిగతా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి కాకపోతే టైమింగ్ విషయంలోనే కొంత సందిగ్ధత వచ్చింది అదేంటి ఏందని చూద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సాధారణంగా ఏ సినిమాకి సంబంధించిన ట్రీజర్ కావచ్చు గ్లిమ్స్ కావచ్చు ఫస్ట్ లుక్ కావచ్చు కూడా అంత ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో జరుగుతుంటుంది ఎందుకని చాలా డిఫరెంట్గా సలార్కి సంబంధించి ఉదయాన్ని పెట్టాల్సి వచ్చిందండి అంటే నేను అనుకోవటం ఏంటంటే ఒకటి సర్వర్ మీద ఒత్తిడి పడుతుంది బాగా ఎందుకంటే ఒకేసారి అందరు ఓపెన్ చేయటం ఈ సలార్ టీచర్ కోసం ఇది కూడా ఉంటుంది కదా గతంలో ఆ కేజీఎఫ్ విషయంలో కూడా కేజీఎఫ్ టైం కూడా మార్చారు ముందు అనుకున్న టైంకి రిలీజ్ అవ్వలేదు కొంత లేట్ చేశారు ఇలా ఈ మధ్యకాలంలో కొంత ఒకసారి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లేట్ అవుతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ విషయాన్ని పక్కన పెడితే హైప్ చేయడం కోసం కూడా కొంత వాయిదాలు పెడుతున్నారు మరి ఆ రోజు వీళ్ళు ఎందుకు పెట్టారంటే ఒకళ్ళు మంచి రోజా కాదా అనుకునే విషయాన్ని కూడా చూద్దాం ఏంది విశాఖ నక్షత్రం ఆ రోజు ధనిష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి మిత్రతార ఉదయం పూట మిత్రతార ఉంది సాయంత్రం పూట పరమ మిత్రతార ఉంది కాబట్టి ఆ రోజు ఉదయం రిలీజ్ చేసినా మంచిదే సాయంత్రం రిలీజ్ చేసినా మంచిదే ఓకే ఇక ప్రభాస్ వ్యక్తిగత జాతకం విషయానికి వచ్చేసరికి మీకు అనుమానం రావచ్చు ఈ మధ్య వర్షపెట్టు ప్లాప్లు వస్తున్నాయి కదా అసలు జాతక పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని అనే విషయాన్ని చూసుకుంటే ఆయన నైన్టీన్ సెవెంటీ నైన్ అక్టోబర్ ఇరవై మూడు తారీఖున పుట్టారు పుట్టినప్పుడు ఆయన రెండు గంటలకు పుట్టారని చెన్నైలో పుట్టారని గూగుల్లో చూస్తే నెట్లో ఉన్న సమాచారం ఆ ప్రకారం చూసుకుంటే కుంభ లగ్నం లగ్నంలో కేతువు లగ్నంలో కేతు సప్తమ స్థానంలో రాహువు శని ఆ సప్తమ స్థానం అది అక్కడ రాహువు శని ఉండటం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి పైగా శని సహ తండ్రి తన తండ్రి అయిన రవి రవి ఇంట్లో ఉన్నాడు ఆ సప్తమ స్థానంలో రవి దోషపూరితమే సప్తమస్థానంలో స్థానంలో రాహువు ఉండటం కూడా దోషమే అక్కడ గురువు ఉన్నా కానీ గురువు అక్కడ పని చేయలేడు ఇంకా రవి ఇంట్లో గురువు బలహీనంగా ఉంటాడు మనం గురుమోటం అంటాం కదా రవి దగ్గరగా వచ్చినప్పుడు గురువు దగ్గరగా వచ్చినప్పుడు గురుమోచం మోటం అంటాం కాబట్టి గురువు దగ్గరగానే కాదు గురువు సింహం రవికి గురువు రవికి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు అంటాం కదా రవికి దగ్గరగానే కాదు రవి సొంతి లేని రవిరా సొంతి లేని సింహరాశిలో ఉన్నప్పుడు కూడా గురువు కానీ శుకుడు కానీ బలహీనంగా ఉంటారు అది కాబట్టి గురువు సప్తమ స్థానంలో ఉన్నా కానీ దాని ప్రాబ్లం దానికి ఉంది అందువల్ల సప్తమ స్థానం కొంత ఇబ్బంది పడింది వివాహస్థానం అనేది అట్లా చూసుకోవచ్చు అలాగే ఆయనకి గజకేసరి యోగం ఉన్నది ఒకటి అది మెరుగైన గజిగేచరి యొక్క గురు నక్షత్రంలో పుట్టిన విశాఖ నక్షత్రం గురు నక్షత్రం తర్వాత రెండు వేల సంవత్సరం వరకు శని మహాదశ నడిచింది ఆయనకి రెండు వేల సంవత్సరం వరకు శని మహాదశ అది ఆయన ఆ టైంలోనే సినిమా రంగ ప్రవేశం ఆ సినిమా దశ వెళ్ళిపోవడంతో ప్రవేశించారు కాబట్టి ఆ గురువు సినిమా అదే దశలో అయితే ఇబ్బంది పడేవాళ్ళు ఆయన జనరల్గా శని మహాదశ అప్పుడు తర్వాత వచ్చి ఉంటే మాత్రం బుధపడేవాడు శని మహాదశి వెళ్ళిపోయే టైంలోనే ఆయన అక్కడ ట్రైనింగ్ అవ్వడం ఎంత ఆ దశలో జరిగినా కానీ రెండు వేల సంవత్సరం తర్వాత బుధ మహాదశ వచ్చింది బుధ మహాదశ వస్తే బుధుడు రవి బుధాది యోగంలో ఉన్నారు కాబట్టి రెండు వేల పదిహేడు వరకు కూడా ఆయనకు బుధ మహాదశే నడిచింది ఆ తర్వాత కేతు మహాదశే అంతగా యోగించదు మీకు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేతు మహాదశే ఉంది ఇప్పుడు కూడా కేతు మహాదశ నడుస్తుంది నెక్స్ట్ ఇయర్ వరకు కూడా కేతు మహాదేశ నడుస్తుంది లగ్నంలో ఉన్నాడు కేతు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మీరు అనుకున్న రాధేశ్యామ్ కానీ ఆ తర్వాత వచ్చిన ఆది కానీ కొంత ఈ పీరియడ్లోనే కొంత జరిగినాయి దాని ఎఫెక్ట్ అనేది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏళ్ళ పాటు దివ్యంగా ఉంది ఆయన జాతకం శుక్రమహాదశ వస్తుంది శుక్రమహాదశ అద్భుతంగా ఉంటుంది ఆయనకి అలాగే ఇప్పుడున్న మన భృగునాడి ప్రకారం చూసుకున్నా కానీ ఆ కేతువు మీద గోచారంలో శని ఉన్నాడు కుంభరాశిలో కేతువు జన్మ జన్మజాతక చక్రంలో కేతువు ఉన్న స్థానంలో గోచార శని నడుస్తున్నాడు కాబట్టి కేతు మీదకి శని రావటం అనేది ఆయనకి సక్సెస్ లేకపోతే బ్రేక్ ఇస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ గోచారంలో సరిగ్గా లేదు కాబట్టి ఆయన గణపతికి సంబంధించి గణపతి హోమం కానీ ఈ సినిమా రిలీజ్ చేయడం గణపతి హోమం చేయించుకుంటే మంచిదండి ఓకే అది సో మొత్తానికి మీరు అన్నట్టుగా ఇంతకుముందు నుంచి కూడా చాలా వరకు ఫ్లాప్లు వస్తున్నాయి బాహుబలి టూ తర్వాత అన్నీ కూడా ఫ్లాప్సే సో ఆయన కూడా కొంత జాతక రీత్యా చూసుకొని ఒక టైంకి రిలీజ్ చేస్తే ఏదైనా బెస్ట్ సొల్యూషన్స్ వస్తాయా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి చేశానుకోవచ్చు ఆ ఫిఫ్త్ మార్నింగ్ ఫైవ్ ఎయిట్ టైం అనేది అంటే తారాబలం ప్రకారం బాగుంది గోచారంలో చిన్న చెప్పారు కదా కొంత ఇబ్బంది ఉంది గురువుతో కనెక్షన్స్ ఏం గ్రహానికి లేవు జాతక గురువుతో కనెక్షన్స్ లేవు ఆటంకాల కారకుడైన విముక్తి కారకుడు అంటాం కేతుని కారకుడు అని కూడా అంటాం ఆ కేతు మీద ఉన్నాడు కాబట్టి గణపతి కేతువుకి జపాలు కూడా చేయించుకుంటే మంచిది ఆయన కేతువుకి ఏడు వేల జపం చేయించుకున్నా మంచిది లక్ష్మీ గణపతి హోమం కానీ ఇలాంటివి చేయించుకుంటే ఆయన కెరీర్ పరంగా ఇంకొక టూ ఇయర్స్ పాటు ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అటవో వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు సలార్ విషయంలో కూడా ఆయన కొద్దిగా గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం కానీ ఇంకా ఏదైనా చేయించుకుంటూ కేతు ఒక జపాలు చేయించుకుంటే ఆయన జాతకం పరంగా బాగుండే అవకాశం అయితే ఉంది సో మొత్తానికి ప్రభాస్కి ఒక మంచి రోజులు రావచ్చు అనుకోవచ్చు అంటే ఇరవై ఏళ్ళ పాటు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏళ్ల పాటు అద్భుతంగా ఉంటుంది సినిమా రంగం శుక్రమహాదశ మరి దాని యోగ కారకుడు ఆ లగ్నానికి యోగ కారకుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు ఉన్న దోషం వల్ల ఏంటంటే వివాహస్థానంలో దోషం ఉంది కాబట్టి రాహువు శని అది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆయనకి తిరునాళ్ళారు తిరుగు అక్కడ పక్క పక్కన తమిళనాడులో అక్కడ కొద్ది శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వివాహపరమైన దోషాలు కానీ అవి తొలగిపోతాయి ఆ స్థానం పాడైంది కొద్దిగా వివాహ స్థానం కొద్దిగా పాడైంది అంటే గూగుల్లో వచ్చిన మనకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయ్యి ఉంటే ఈ జాతకం వర్తిస్తుంది లేకపోతే మనం చెప్పినా వేస్టే మనకే తెలియదు కదా అది సో మొత్తానికి సిక్స్త్ రాబోతున్నటువంటి ఈ ఫస్ట్ ట్రీజర్ ఏదైతే ఉందో దాని ఖచ్చితంగా అంటే ఒక ఒక ఇది ఉంది ఒక బెనిఫిట్ ఉంది ఈ జాతకంలో గోచారంలో ఇప్పుడు ఉన్న గురువు ఎక్కడ ఉన్నాడంటే మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఐదవ రాశి అయిన సింహరాశిలో గురువు ఉన్నాడు అది ఒక ప్లస్ పాయింట్ శనికి గురువుకి కనెక్షన్ వస్తుంది అందుకనే ఈ సలార్ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మొన్న మొన్ననే ఏప్రిల్లోనే మొన్న మారాడు ఆ గురువు మారి మేషరాజుకి వచ్చాడు జాతక గురువుతో జాతక చింతతో కనెక్షన్ వస్తుంది ఒక్కసారి గణపతి మన కేతువుకి కానీ గణపతికి కానీ రెమిడిలు చేస్తే మళ్ళీ సలార్తో ఆయన పూర్వ వచ్చేస్తుంది ఆయన ప్రాజెక్ట్ కేతో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆయన జాతకం మారిపోతుంది కాబట్టి ప్రాజెక్ట్ కే కూడా అద్భుతంగా ఉంటుంది రాబోయే రెండు సినిమాల పరంగా కూడా ఆయన జాతకాన్ని చూపి చూసుకుంటే ఏమైందంటే అద్భుతంగా ఉంటుంది అదే అండి చూద్దాం సార్ ప్రభాస్ గారికి మంచి రోజులు రావాలని కోరుకున్నాం ఇవ్వండి సిక్స్త్న రాబోతున్న లిటరేజర్ కోసం మంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారంతా మనం కూడా వెయిట్ చేసి వద్దాం థ్యాంక్ యూ